అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నడ గ్రామంలో ఉన్నాం మేము అయితే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ర్యాలీ గ్రామంలో ఈరోజు ఒక మీటింగ్ జరగాల్సి ఉంది ఆ మీటింగ్ కోసమని మహాసేన నుంచి అక్కడ ఆ చుట్టుపక్కల మహాసేన నియోజకులందరూ కూడా అటెండ్ అవడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటేండి చెర్ల జగ్గిరెడ్డి గారిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన గత ఎలక్షన్లో 40 అడుగుల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం పెడతానని హామీ ఇచ్చాడు ఆయన హామీ ఇస్తే ఆ హామీ నెరవేర్చలేదని నేను ఒక వీడియోలో ఆయన ప్రశ్నించడం జరిగింది ఏమంటే చెర్ల జగ్గిరెడ్డి గారు మీరు 40 అడుగుల కాంస్య విగ్రహం కడతానన్నారు ఎక్కడ ముఖద్వారం దగ్గర కాంస్య ముఖద్వారం దగ్గర మీరు ఎందుకు కట్టలేదు ఇప్పటిదాకా అని మేము మహాజన మీడియా నుంచి ప్రశ్నించాం సార్ అది దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మేము మహాజన నుంచి ఆ నియోజకవర్గంలోకి మీటింగ్ వస్తున్నామని తెలుసుకుని అక్కడ ఒక 10 మందిని 20 మందిని కుర్రాళ్ళు తాగేసి రెడీగా పెట్టాడండి అంటే మేము అక్కడికి వెళ్తే ఇప్పుడు ఆళ్ళ మేము కొట్టుకు చావాలి అయితే ఈ చిర్ల జగ్గిరెడ్డి గారికి మేము మహాజన నుంచి ఒకటే చెప్తున్నాం ఏమండి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎవరైనా ఎక్కడైనా మీటింగులు పెట్టుకుని హక్కు కల్పించింది ఇదేమీ ఎవడప్ప జాగీర్ కాదు కొత్తపేట నియోజకవర్గం అదే రోజు మీ దగ్గర అధికారం ఉంది లేకపోతే మీ చేతిలో పోలీసు వారు ఉండొచ్చు ఆ పోలీసు వారిని లేకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు మహాసేన మీటింగ్ని అడ్డుకున్నారు మీరు ఏది ఒకవేళ మేము కనుక ర్యాలీ గ్రామంలోకి వెళ్ళి మీటింగ్ పెడితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అంబేద్కర్ జిల్లా కోసం పోరాడి సాధించిన మహాసేన అని చెప్పి ఎక్కడైతే మాకు పేరు వచ్చేస్తుందో లేకపోతే అక్కడున్న దళితులందరూ మాకు ఏదో వాళ్ళ అభిమానం మీరు చూపిస్తారని భయపడి ఉంటారు తప్పలేదులేండి భయం ఉంటుంది ఎవరికైనా భయం ఉంటుంది ఎందుకంటే పోరాడేవాడిని చూస్తే ఎవడని భయపడాల్సిందే అయితే అయ్యా మీకు ఒక మాట చెప్తున్నాను నేను మీరు గత ప్రభుత్వం అంటే 2019 ఎలక్షన్లో మీకు వచ్చిన ఓట్లు 82,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 78,600 ఓట్లు చిల్లర వచ్చింది అయితే కేవలం తెలుగుదేశానికి మీకు 3,000 ఓట్ల తేడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బండారు సత్యనారాయణ గారని ఒక ఆయన పోటీ చేశారు ఇక్కడ జనసేన అభ్యర్థి కూడా బండారు శ్రీనివాసరావు గారి తమ్ముడే అన్నదమ్ములు ఇద్దరు పోటీ చేస్తే తమ్ముడికేమో 35,000 అన్నకేమో 78,000 ఓట్లు వస్తే మీరు కేవలం 3,000 ఓట్లు మా జట్టుతో నెగ్గారు నిజంగా ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే 35,000 ఓట్లు తేడాతో మీరు ఓడిపోదురు ఏదో సరే కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చింది కానీ మాలాంటి వాళ్ళని మీటింగ్లు అడ్డు పెట్టకూడదు మీరు మాలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే అండి మేము సీరియస్ తీసుకుంటాం కొత్తపల్లి నియోజకవర్గంలో 45,000 దళిత ఓట్లు ఉన్నాయి ఈరోజు అంబేద్కర్ గారి మీటింగ్ మీరు ఆపారు మీరు అంబేద్కర్ని టచ్ చేశారు సరే చూద్దామండి కొన్ని వచ్చే ఎలక్షన్లో మేము మీకులాగా అడ్డదిడ్డంగా అయితే రావండి గొడవలకి మేం చేసేది ఏమనుంటే రాజ్యాంగబద్ధంగా చూసుకుంటాం మేము 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా చిర్ల జగ్గిరెడ్డి గారు కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎలా గెలుస్తారో మహాసేన మేము కూడా చూస్తాం మీ ఓటమి కోసం మేము కూడా తిరుగుతాం ఖచ్చితంగా ఈ రోజున మీరు మా మనోభావాలు గాయపరిచారు అంబేద్కర్ గారిని అవమానించారు మీరు ఏదో 10 మందిని అక్కడ తాగేసి పెడితే భయపడి వెళ్ళిపోయారు అకాలం కాదండి మేము కాకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళు మేము మా వాళ్ళు కొట్టుకోవాలి వాళ్ళు మేము అంటే అమాయకులు కొట్టుకుంటారు అమాయకులు మీద కేసులు పడతాయి మీరు మాత్రం చక్కగా ఉంటారు అయితే మీకు కుట్ర తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఏం చేయాలో మేము చేస్తున్నాం ఈ రోజున బండారు సత్యనారాయణ గారు బండారు శ్రీనివాసరావు గారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ దళితుల మధ్య ఐక్యత లేకపోవడం కాపుల మధ్య ఐక్యత లేకపోవడం మీలాంటి వాళ్ళకి మేలు జరుగుతుందండి నక్కలు నొక్కొస్తున్నారు మీలాంటి వాళ్ళు అక్కడ కాకినాడలో దారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఒకరు ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి గారు ఒకరు సరే చూద్దామండి నెక్స్ట్ టైం 2024 ఎలక్షన్కి ఈ రోజున మీరు మా మీటింగ్ని ఆపిన దానికి మీరు మూల్యం చెల్లించకపోతే ఛాలెంజ్లు ఎందుకులేండి ఇంకా 2024లో చూద్దాం ఏ సార్ ఉంటాను నమస్తే నమస్తే జగ్గిరెడ్డి గారు మర్చిపోవండి మీ మేలు మర్చిపోవు రే మీరు అంబేద్కర్ విగ్రహం ఏదైతే కాంస్య విగ్రహం పెడతానన్నారో అది పెట్టకుండా మీరు ఎన్ని రోజులు ఉంటారో సార్ మేము ఉంటాం నమస్తే జగ్గిరెడ్డి గారు.